హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావేతల్ క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈ విధంగా చెవురు రంధ్రాలు అనేవి కొంతమంది సాగిపోతూ ఉంటాయి కదండి. ఈ విధంగా ఇలాగా పెద్ద పెద్ద కమ్మలు అనేటివి మనం పెట్టుకుంటున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత చెవి రంధ్రాలు అనేది బాగా సాగిపోతాయి. ఇలాగా సాగిపోయినప్పుడు మనకు కమ్మలు అనేటివి పెట్టుకున్నా కానీ దూరిపోతూ ఉంటాయి. కమ్మలు అనేటివి పెట్టుకున్నా కానీ ఇలాగ వాలిపోతూ ఉంటాయండి, పెద్దగా అందగించవు. వాటికి మనము బంగారు షాప్లో ఉండి రబ్బర్లు అనేవి తెచ్చుకొని వేస్తామండి. కానీ అవి కూడా చాలామందికి పడవండి, జిల్లలు అనేది వస్తూ ఉంటాయి, ఎర్రగా అనేది అయిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఇటువంటివి అయితే ట్రై చేయండి. అందులో ఆ రబ్బర్ లేసిన దానికంటే కూడా ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది, చాలా బాగా అనేది యూజ్ అవుతుందండి. దానికి కావాల్సిన వస్తువులు ఒక స్టిక్కర్ అయితే తీసుకున్నానండి నేను, బొట్టు బిళ్ళ, ఒక పెద్ద సైజు బొట్టు బిళ్ళను అయితే తీసుకోవాలి. దాన్ని తీసుకొని ఈ విధంగా మనము దానికున్న స్టిక్కర్ని అయితే తీసేసేయాలి. తీసేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని 4 మడతల్లాగా ఈ విధంగా మడత పెట్టాలి. ఇలాగా 4 మడతలు మడత పెట్టి దాన్ని మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం మనకు కమ్మ సందు ఎంత ఉందో అంత సందు అనేది వచ్చేదాకా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇలాగా మనకు కమ్మకి సందు సరిపోయేంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కమ్మ అనేది దాంట్లో దూర్చి మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగ మనం తయారు చేసుకోవచ్చు అండి. చాలా బాగా ఉంటుంది, మనకు గట్టిగా కమ్మ అనేది మన చెవికి పట్టుకొని చాలా అందంగా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి, ఇలాగా పెట్టాను కదా, ఇప్పుడు మీకు నేను చెవికి పెట్టి చూపిస్తానండి. చెవికి వెనక బాగాన ఇలాగా మనం స్టిక్కర్ని అనేది అంటించుకోవాలి. గమ్మన అనేది ఈ విధంగా చెవికి ఇలాగ అంటించుకోవాలి. మనం బొట్టు బిల్లు ఎలాగ పెట్టుకుంటామో ముఖం మీద అలాగా చెవు రంధ్రానికి ఇలాగ గమ్ సైడ్ అంటించుకోవాలి. ఇలాగ అంటించుకున్న తర్వాత ముందు నుండి ఇలాగ కమ్మ అనేది పెట్టుకొని మర అనేది తిప్పుకుంటే మనకు చెవికి కమ్మ అనేది ఫిక్స్ అవుతుంది. చూడండి ఎంత టైట్గా పట్టేస్తుందో, అసలు చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగా ఉపయోగం అయితే ఉంటుంది. తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూడండి, ఇలాగ పట్టేసినప్పుడు మన కమ్మ అనేది ఏ విధంగానూ వాలిపోదు, ముందరికి పడిపోవడం కానీ కమ్మ సంద అనేది సాగిపోవడం కానీ ఏమీ ఉండదండి. చాలా బాగా ఉంటుంది, ఇలాగ గట్టిగా కమ్మ అనేది చెవికి అంటిపెట్టుకొని ఉండి చాలా అందంగా అనిపిస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి, మర అనేది తిప్పేసి పెట్టి మీకు చూపిస్తున్నాను, ఎలా టైట్గా ఉందో చూడండి కమ్మ అనేది. మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. చెవి రంధ్రం అనేది పెద్దదిగా ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. చూడండి, ముందరికి మనం చేత్తో అంటున్నా కూడా ముందరికేమి వాలకుండా ఎంత గట్టిగా చెవికి అనేది పట్టుకొని ఉందో ఇలాగే అంటిపెట్టుకొని ఉంటుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావే తెలుగు క్రియేషన్.